ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోసును ఇల్ల 13వ తేదీన ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ సుభాషిణి అన్నారు. ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జనవరి 16న మొదటి డోసులు ఇవ్వడం జరిగిందని మొదటగా హెల్త్ సిబ్బందికి పంచాయతీరాజ్ సిబ్బందికి ప్రైవేట్ ఇతరులకు అందరికీ కలిపి మొత్తం ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 145 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ టీకాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం జరగడం ఉండదని ఒక జ్వరం ఒళ్ళు నొప్పులు ఉన్నట్లు ఉంటుందని అన్నారు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, కాకపోతే కొద్దిగా ఫీవర్ బాడీ పెయిన్స్ రావటం జరిగింది. అండ్ 145 మెంబర్స్ అలాగే ఇల్లంతకుంటలో ప్రస్తుతం కోవిడ్ కేసెస్ 16 కేసెస్ ఉన్నాయి. వాళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అందరూ మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి, అలాగే సామాజిక దూరం పాటించాలి, శానిటైజర్ యూజ్ చేయాలి, అలాగే అవాయిడ్ గ్రూప్ ప్లేసెస్ కి వెళ్ళకుండా ఉంటే మంచిది. అండ్ అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాను. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఇవన్నీ మెజర్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. థ్యాంక్ యూ.